పాలీ బైబిల్ ఇండియా షాడో స్వచ్ఛంద సేవ సంస్థల ఆధ్వర్యంలో 75 నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ప్రకాశం జిల్లా చీరాల వైఏ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఈ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా షాడోస్ ప్రాజెక్ట్ ఆఫీసర్ రాజా సల్మాన్ మాట్లాడుతూ కోవిడ్ సమయంలో చాలా మంది అనేక ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. వారికి మా సేవా సంస్థ తరపున నిత్యావసర అందించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ డేవిడ్సన్ సల్మాన్, మండల పరిషత్ అభివృద్ధి అధికారి సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు చాలామంది హెచ్ఐవి ఉంటున్నవాళ్ళని ఇచ్చేసారు. వాళ్ళ ఊళ్ళో ఒక్కొక్కరు ఉన్నారు, కొందరు కోవిడ్ బాధితులు కొందరు ఉన్నారు. అలానే ఆంధ్రా ఎడ్యుకేషన్ అన్నారో టీచర్స్ పిల్లలు ఉన్నారు. వాళ్ళకి లాస్ట్ దాంట్లో వాళ్ళకి కాలు ఇవ్వడం జరిగింది. ఇవ్వడం ద్వారా వచ్చినటువంటి మీరు చాలా సమర్థం చాలా సంతోషం. ఒక మెసేజ్ ఇస్తున్నాను ఏంటంటే వ్యాక్సిన్ చేయించుకోండి. మీకు వ్యాక్సిన్ ఏమైనా ఇబ్బంది ఉంటుందంటే వేసుకోవాలి సెకండ్ డోస్. ఎవరైనా మీరు వ్యాక్సిన్ కావాలని నాకు ఫోన్ చేయండి. నాకు అర్బనల్ సెంటర్లో చాలా సమయం పనిచేశాను కాబట్టి మేము ఇంజక్షన్ చేయించి మీకు ఏమైనా ఇబ్బంది వస్తే నేను బాధ్యత ట్రీట్మెంట్ ఇస్తాను. భయం లేదు, దాన్ని తీసుకోకపోతే నా క్రమం చాలా మంది తెచ్చుకోవాలి, మేము కూడా తెచ్చుకోవాలి, నేను కాదు. కాబట్టి వ్యాక్సిన్ ఉంటే అది కొంత ప్రొటెక్షన్ బాగానే ఇస్తుంది. ఎందుకంటే ఒక న్యూట్రిషన్లో కొద్ది తేడా ఉన్నప్పటికీ చాలా ప్రమాదంగా పనిచేస్తుంది. ఎవరు వ్యాక్సిన్ కావాలన్నా రాజదగ్గర గురించి నేను మీ అందరికీ వ్యాక్సిన్ ఇస్తాను. ఒక వ్యాక్సిన్ చోటి నేను మీకు కావాల్సినటువంటి మందులు కూడా వీడియో సపోర్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. డబ్ల్యూహెచ్బిఎల్ అనే సంస్థ సహకారంతో మొత్తం 150 మందికి 2 దఫాలుగా నిత్యావసర వస్తువులు సరఫరా చేయడం జరుగుతుంది. బేసిక్గా కోవిడ్ వల్ల ఎఫెక్ట్ అయిన ఫ్యామిలీస్, కొంతమంది మరి అడల్ట్ ఎడ్యుకేషన్ సెంటర్కి వస్తున్న వాళ్ళు, తర్వాత హెచ్ఐవితో ఎఫెక్ట్ అయిన వాళ్ళు, తర్వాత వీడియోస్, వీళ్ళందరికీ కూడా మనం సపోర్ట్ చేయడం జరుగుతుంది. బేసిక్గా 2,000 రూపాయల సరుకులు అంటే 3,00,000 రూపాయలు 150 మందికి మనం ఇవ్వడం జరిగింది. మొట్టమొదటి ప్రోగ్రామ్ 26 ఎండిఓ ఆఫీస్ ఎంఆర్ఓ గారి ఆఫీస్లో జరిగిన ఎన్జిఓ హోమ్లో జరిగింది. రెండోది ఈ కార్యక్రమం జరుగుతుంది. దీని ఉద్దేశం ఏంటంటే ఈ కోవిడ్ వల్ల చాలామంది ఆర్థికంగా దెబ్బతిన్నారు, పనులు లేవు, వీళ్ళకి మనం సహాయం చేద్దామని. రెండోదిగా ఏంటంటే మరి 3 ఫేజ్కి మనం ప్రిపేర్ అయ్యి ఉండాలి. అందరూ వ్యాక్సిన్ వేసుకోవాలి, మరి మాస్క్ ఇవన్నీ కూడా వాడాలి, శానిటైజర్స్ వాడాలి, బలమైన ఆహారం తీసుకోవాలి. మరి కోవిడ్ వస్తే కనుక ఇమీడియట్గా వెళ్ళి గవర్నమెంట్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవాలి అన్నది ఈ యొక్క మీటింగ్ ఒక సందేశం. ఈ యొక్క మీటింగ్ దీన్ని స్ఫూర్తిగా తీసుకొని థర్డ్ వేవ్కి చేయించాలన్న